వినిపించుకోవడానికి వచ్చిన మా నార లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం మంత్రాలయం నియోజకవర్గం నుంచి అన్న నా పేరు కురువా భానుప్రకాష్ నాది అర్లబండ విలేజ్ మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ మాదాసి మాదారి కురువగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మేము కురువ కులస్తులము ఈరోజు కురువల యొక్క ముఖ్య వృత్తి ఏమిటంటే గొర్రెల కాపరులం అన్న మేము గొర్రెల కాపరులను సంకరజాతి కులాలము గొర్రెలు కాచుకుంటూ బతికేవాళ్ళమన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో గొర్రెల కాపరులకి సబ్సిడీ ఉండేదన్న తర్వాత గొర్రెలకు ఏదైనా రోగం వచ్చి చనిపోయినా గానీ ఏదైనా వర్షాకాలంలో ఉరుములు మెరుపులు పడి చనిపోతే గానీ ఇన్సూరెన్స్ వచ్చేదన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సబ్సిడీ పోయింది అదే విధంగా ఈ ఇన్సూరెన్స్ కూడా పోయిందన్న నెక్స్ట్ అన్న మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు ఒకటో క్వశ్చన్ సెకండ్ వచ్చేసి ఆల్రెడీ మాదాసి మాదారి కురువాలు గెజిట్ లో 33వ నంబర్ గెజిట్ లో ఎస్సీ కులంలో ఆల్రెడీ ఉన్నామన్న తర్వాత వీళ్ళు ప్రభుత్వం రూలింగ్ లోకి వచ్చిన తర్వాత 53 గెజిట్ అని తీసుకువచ్చేసి ఆల్టర్నేట్ గా ఒక గెజిట్ పాస్ చేసి కురువ కులస్తులకు అందరికీ ఎస్సీ సర్టిఫికెట్లు అన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే మీరు కురువ కులస్తులు కాదంటున్నారు అంటే ఈ గెజిట్ లో లేదు మీరు మాదాసి మాదారి కురువలు కాదు అది మేము ఏ కులస్తులు వాళ్ళే చెప్పాలి అదే విధంగా ఈ 53వ నంబర్ గెజిట్ తెచ్చిన వాళ్ళకి ఎంతమంది సర్టిఫికెట్లు ఇస్తే కూడా చూపించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం అలాగే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలు మీరు ఏ విధంగా తీర్చగలరు అని మేము కోరుతున్నాం అన్న సభకు నమస్కారం మొన్న కూడా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మా కృప సోదరులందరం కలిశాను వాళ్ళందరూ ప్రధానంగా నన్ను 2-3 విషయాలు అడిగారు మొదటిగా గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా గొర్రెలు కొనేదానికి ఆనాడు ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయో మీ సంఘాలకి అదే విధంగా చేయాలని కోరారు తప్పనిసరిగా దామాషా ప్రకారం మన కార్పొరేషన్ నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీకోసం తీసుకుంటుంది ఇంకా ఇన్సూరెన్స్ మందులకు కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి ఇప్పుడు అది కూడా సబ్సిడీతో ఆనాడు ఇవ్వాలని కోరారు ఈ మూడు కూడా చేస్తామని నేను చెప్పాను ఇంతేకాకుండా మీరు చూస్తే కనకదాస్ జయంతిని ఒక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తే బాగుంటుందని కోరారు అది నేను పలమనేరు నియోజకవర్గంలో మా కురుబా సోదరులకి నేను హామీ ఇచ్చాను గెలిచిన వెంటనే అది మేము తప్పకుండా చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా మీరు అడిగినట్టు ప్రధానంగా మనలో ఇక్కడ మాదాసి కురుబలకి ఒక్క నిమిషం తాత అదే చెప్తున్నా ఎస్సీ సర్టిఫికెట్ కోరారు ఇది గతంలో బాబు గారు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే తూచా తప్పకుండా మీకు మీ సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాకుండా ఇక్కడ బీసీ సోదరులు అందరూ ఆలోచించాలి ఎందుకంటే మనం 6 నెలలకు ఒకసారి మనం బీసీలను నిరూపించుకోవాలి ఎందుకు మనకు ఒకసారి సర్టిఫికెట్ వస్తే ఎందుకు శాశ్వతంగా ఉండదు అంటే 6 నెలలకు ఒకసారి మన అధికారుల చుట్టూ తిరగాల ఆఫీసులకు వెళ్ళాలా అది పోతుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేరుగా ఈరోజు ఆధార్ మీకు శాశ్వతంగా ఉంది కదా ఆధార్ నంబరు ఆధార్ కార్డు శాశ్వతం అలానే బీసీ సర్టిఫికేట్ కూడా శాశ్వత సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది కూడా నేరుగా మీ ఫోన్ కి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం చివరి అంశం బీరప్ప గారి గుడ్లు కూడా కావాలి పూజారులు కూడా గౌరవ వేతనం కావాలని పెద్దలు కూడా నన్ను కోరారు ఈ పాదయాత్రలు నేను తెలుసుకునే సమస్య అందుకే ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎవరైనా దేవాలయాలు కట్టుకోవాలంటే ఎండోమెంట్ కాదు ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అర్చకులకి గౌరవ వేతనం కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ సభకి నమస్కారము సార్ నాది మంత్రాలయం మండలము రచ్చుమరి విలేజ్ మేము బీసీలం సార్ మాకు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బీసీలను 26 మందిని హత్య చేయబడ్డారు అట్లే 650 మంది పైగా మా బీసీలను కేసులు పెట్టి హింసిస్తున్నారు అలాగే సార్ మాకు మీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాలను మీరు ఎలాగ ఆదుకుంటారు మీరు చూస్తే నోరెప్పి మాట్లాడే వాళ్ళ పైన కేసులు ఫేస్బుక్ లో లైక్ పెట్టినా ట్విట్టర్ లో ట్వీట్ పెట్టినా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కేసు సంఘ పెద్దలు
పోరాడి రోడెక్కితే ఏకంగా జైలుకు పంపిస్తుంది జగన్మోహన్ ప్రభుత్వం. మా దగ్గర ఉన్న అంచనాలు డేటా ప్రకారం 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది జగన్మోహన్ ప్రభుత్వం. దాంట్లో బాధితుడు యనమల రామకృష్ణ గారు సీనియర్ నాయకుడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆయన పైన. అచ్చెన్నాయుడు గారు ఒక కాగితం పైన ఈ ఐడియా బాగుంది ఇమ్మీడియట్ గా ఫైల్ పంపించండి చెప్పినందుకు కేసు. కొల్లు రవీంద్ర గారిని ఏకంగా జైలుకు కూడా తీసుకెళ్లింది ఈ ప్రభుత్వం. అంటే అందరం కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులమే. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం మేము తీసుకొస్తాం. కులం పేరుతో మిమ్మల్ని దూషించిన మీ పైన దాడి చేసిన వాళ్ళ పైన కేసు పెట్టే దానిలో ఈ చట్టం ఒక అవకాశం కల్పిస్తాం. అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఈ చట్టం వస్తేనే వీళ్ళందరూ మన జోలికి వచ్చేదానికి భయపడతారు. లేదా అడ్డగోలుగా కేసులు దొంగ కేసులు ఇబ్బంది పెడుతున్నారు. నా పైన కూడా 20 కేసులు నిన్న అటెంప్ట్ మర్డర్ నా పైన పెట్టారు. 307 ఉంది, గర్వంగా చెప్తున్నా 307 ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా పైన పెట్టారు. కానీ మీ అందరు చెప్తున్నా మన నమ్ముకున్న సిద్ధాంతం కోసం కలిసికట్టుగా పోరాడతావా వదలపెట్టకూడదు. థ్యాంక్ యూ. హలో, సభకు నమస్కారం సార్. సార్ నా పేరు వడ్డే ఎల్లాప, నేను వడ్డేర కులస్తులను. సార్ ఇప్పుడున్న ప్రభుత్వంలో బీసీలలో ఎక్కువగా నష్టపోయిన కులం మా వడ్డేర కులం సార్. జగన్ గారు రాగానే ఫస్ట్ దెబ్బ కొట్టింది మా ఉసుకుని ఆపి మా వడ్డేర కులస్తులకు భవన నిర్మాణాలకు పనులు లేకుండా చేశాడు. అంతేకాకుండా మా భవన నిర్మాణకులు పెద్ద పెద్ద అంతస్తుల మీద నుంచి కానీ కొండ చర్యలలో రాళ్ళు కొట్టుకుంటూ అక్కడ నుండి ప్రమాదాలకు గురయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడము ప్రాణాలు కోల్పోవడము ఇలాంటివి జరుగుతున్నాయి సార్. వాటిపైన ఏ ప్రభుత్వము ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. ఒక ఇన్సూరెన్స్ అనేది లేకుండా మాకంటూ ఒక నష్టపరిహారం లేకుండా చేస్తుంది. అందుకే మాకు వడ్డేర కులస్తులకు కావలసిన న్యాయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలని కోరుతున్నాం సార్. అలాగే మా వడ్డేర కులస్తులను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలో చేరుస్తామని మాట ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే మాకు ఎస్సీలలో చేర్చాలని కోరుకుంటున్నాం సార్. అసలు వడ్డేరులకి నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు. ఆనాడు మీకోసం క్వారీలు కూడా మీకు ఇచ్చారు. ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత పాపాల పెద్దిరెడ్డి గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ మైండ్లో ఆయన బినామీల కోసం లాక్కున్నారు. మొదటిది అది జరిగింది. దాని తర్వాత ఎక్స్ప్లోజివ్స్ ఎవరన్నా ఎందుకంటే అక్కడ గన్లో ఎక్స్ప్లోజివ్స్ వాడాల్సిన అవసరం ఉంది, వాడితే అడగడుగునే హింసిచ్చారు. పీడీ యాక్ట్ పెట్టి చాలా మందిని ఏకంగా జైలుకు పంపించాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. ఇది జరిగింది. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆర్థికంగా ఆదుకునే దానికి ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఖర్చు పెడతాం కూడా జరిగింది. పన్నిమోట్లు అందజేశాం. ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నాం. ఇంకా ఈసారి రాజకీయంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభల్లో మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మా వడ్డేర సోదరులకి నేను ఇస్తున్న హామీ. మీరు ఇప్పుడు ఎస్సీలో చేర్చాలనేది ఉంది, అది పెద్దలతో చర్చించిన తర్వాత మేనిఫెస్టో